స్పెషల్ క్లాస్ కు స్వాగతం ఈరోజు క్లాస్లో చైల్డ్ డెవలప్మెంట్ లో బోధన బోధన ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం మనతో సీనియర్ ఫ్యాకల్టీ వెంకటరమణ గారు మనతో ఉన్నారు సార్ని అడిగి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎంత డెప్త్ ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలన్న సంగతి మనకు సార్ వివరిస్తారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్లో ఈరోజు పెడగాగి తెలుసుకుందాం సార్ అసలు పెడగాగి అంటే ఏంటి సార్ అసలు ఓకే పెడగాగ్ పెడగాగ్ అనే అంటే ఉపాధ్యాయుడు పెడగాగి అంటే ఇక్కడ బోధన ఉపాధ్యాయ బోధన శాస్త్రము పెడగాగ్ అంటే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే వీటి మీద క్వశ్చన్స్ పడతాయి ఎట్లా అంటే పెడగాగ్ అనగా అంటాడు పెడగాగ్ అంటే ఉపాధ్యాయుడు పెడగాగి అంటే ఉపాధ్యాయ బోధనా శాస్త్రము మరి ఇక్కడ ఉపాధ్యాయుడు బోధిస్తాడా ఇంకా విద్యార్థి ఏ విధంగా బో నేర్చుకుంటాడు ఇక్కడ నేర్చుకోవడం అంటే అభ్యసనం విద్య అను ప్రక్రియలో విద్య అను దాంట్లో రెండు భాగాలు ఉన్నాయి ఒకటము బోధన రెండవది అభ్యసనము మామూలుగా మనం విద్య అంటే విద్యను ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటాం ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఎగ్జామ్లో ఈబిట్ కూడా చాలాసార్లు అడిగాడు ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము ఏ భాషా పదం నుండి వచ్చింది ఎడ్యుకేర్ మరి ఎడ్యుకేర్ అనగా అర్థమైంది ఇది కూడా చాలాసార్లు అడిగాడు ఎడ్యుకేర్ అంటే అర్థమైంది అంటే గ్రోఅప్ మామూలుగా వృద్ధిలోకి తీసుకురావడం పెంచడం ఈ విధంగా లేకుంటే తెలుసుకోవడం ఈ విధంగా వస్తుంది నోన్ టు నోన్ అని కూడా చెప్పవచ్చు విద్య అంటే ఇక్కడ తెలుసుకోవడం ఏం తెలుసుకోవడము విద్యార్థి తనకు తెలియని విషయాలు ఇక్కడ తెలుసుకోవడం అంటే ఉపాధ్యాయుడు కూడా కు అనుగుణంగా విద్యార్థులకు తెలియజేసేదాన్ని ఇక్కడ విద్య అంటాము ఈ విద్య అను ప్రక్రియలో మామూలుగా ఆడమ్స్ అనే ఒక వి మనోవిజ్ఞానవేత్త ఉన్నాడు ఈయన అంటే విద్య అనేది ద్విధృ ది ద్వి ధృవ ప్రక్రియ అన్నాడు అంటే రెండు ధృవాలు ఉంటాయి విద్యకు మరి ఏమేమి ఉంటాయి రెండు ధృవాలు ఇది ఆడమ్స్ ప్రకారం ఎవరి ప్రకారం ఆడమ్స్ ప్రకారం విద్య అనేది ద్వి ధృవ ప్రక్రియ ద్వి అంటే ఇక్కడ రెండు మరి ఒకటి ఉపాధ్యాయుడు రెండో వ్యక్తి విద్యార్థి మన తెలుసు ఎప్పుడైనా నేర్చుకోవాలి అంటే ప్రాచీన కాలంలో కూడా మన భారతీయ విద్యా విధానాన్ని మీరు పరిశీలించినా కానీ గురుకులాలకు వెళ్ళి విద్య నేర్చుకునే వాళ్ళు గురుకులాలకు వెళ్ళేవాళ్ళు ఎవరు విద్యార్థులే వెళ్ళేవాళ్ళు విద్యార్థులు గురుకులాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించి అభ్యసించిన తర్వాత నేర్చు నేర్చుకున్న తర్వాత గురుకులలో అయిపోతుంది టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు దీన్నే ఇక్కడ ఏమంటాము అంటే విద్య అని చెప్తున్నాం మరి అది ప్రాచీన కాలంలో మరి ఆధునిక కాలంలో కూడా ఆడమ్స్ ప్రకారం విద్య అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు రెండు ప్రక్రియలు అన్నాం విద్య అంటే ఉపాధ్యాయుడు మరియు ఇంకెవరు ఉన్నారు ఇక్కడ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థి కూడా ఉన్నాడు మరి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు బోధన అందిస్తాడు ఇక్కడ అందించుతాడు అంటే విషయ పరిజ్ఞానాన్ని ఎవరికి అందిస్తాడు అందించే వ్యక్తి ఉపాధ్యాయుడు గ్రహీత ఎవరు అంటే విద్యార్థి ఈ విధంగా ఉపాధ్యాయుడు అందిస్తుంటాడు విద్యార్థి గ్రహిస్తుంటాడు ఇది ఆడమ్స్ ప్రకారం విద్య అనేది ద్విధృవ ప్రక్రియ అన్నాం దీంతో పాటు మరి ఇంకా కూడా వివిధ రకాల విద్యావేత్తలు ప్రకారం వివిధ రకాలుగా చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యను త్రి ప్రక్రియ కూడా వర్ణిస్తారు అంటే త్రీ ధ్రువ అంటే ఇక్కడ మూడు ధృవాలు ఉంటాయి మనందరికీ తెలుసు బోధనా శాస్త్రంలో ఇక్కడ త్రి ధ్రువ ప్రక్రియ అంటే మొదటిది ఎవరు అంటే ఉపాధ్యాయుడు రెండవది విద్యార్థి మూడవది ఇక్కడ విషయ పరిజ్ఞానము లేకుంటే సాంఘిక పరిస్థితులు మరి మొట్టమొదటిది ఎవరు అంటే ఉపాధ్యాయుడు తీసుకుందాం మరి ఉ విద్యా విద్యా ప్రక్రియలో బోధనా ప్రక్రియలో ఇక్కడ ఉపాధ్యాయు ఉపాధ్యాయుడు కీలక పాత్ర పోషిస్తాడు ప్రాచీన కాలంలో ఉపాధ్యాయుడు కీలక పాత్ర పోషిస్తాడు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక విద్యా విధానం ప్రకారం నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా నూతన విద్యా విధానము మరియు అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ విద్యా విధానము అదేవిధంగా ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారము ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే ఇక్కడ విద్యార్థికి ప్రాముఖ్యత ఇస్తున్నారు ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శకుడిగా మాత్రమే ఉంటాడు ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా మాత్రమే ఉంటాడు కానీ ఇక్కడ ఎవరు ప్రాముఖ్యత ఇస్తారు విద్యార్థికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ త్రి ధృవ ప్రక్రియ అని చెప్పడం జరిగింది మొదట ఉపాధ్యాయుడు తనకు తెలిసిన విషయాన్ని విద్యార్థులకు ఇక్కడ అందించడం జరుగుతుంది తర్వాత రెండవది ఎవరు విద్యార్థి విద్యార్థి ఏం చేస్తాడు ఉపాధ్యాయుడు చెప్పిన అంశాల్ని ఉపాధ్యాయుడు బోధించిన అంశాల్ని ఉపా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది గ్రహించడం జరుగుతుంది ఇది రెండవది మూడోది ఎవరు అంటే మూ మూడోది ఇక్కడ మనము సాంఘిక పరిస్థితులు లేకుంటే ఇంకా ఎవరని చెప్పడం జరిగింది ఇక్కడ సాంఘిక పరిస్థితులను తీసుకోవడం జరిగింది సాంఘిక పరిస్థితుల్లో ఇక్కడ దీనికి సంబంధించిన అంశాలను సాంఘిక పరిస్థితులకు సంబంధించి మనము ఒకసారి పరిశీలిద్దాం విద్య అనేది ధ్రువ ప్రక్రియనంగా సాంఘిక పరిస్థితులు అదేవిధంగా ఫస్ట్ ఉపాధ్యాయుడు రెండవది విద్యార్థి మూడోది సాంఘిక పరిస్థితులు లేకుంటే సాంఘిక పరిసరాలు ఉపాధ్యాయుడు విద్యను అందిస్తాడు విద్యార్థి గ్రహిస్తాడు మూడోది సాంఘిక పరిశ్రమ లేకుంటే విషయ పరిజ్ఞానం అంటున్నాం ఈ విషయ పరిజ్ఞానానికి సంబంధించి మరి ఎవరు విషయ పరిజ్ఞానాన్ని అందిస్తారు ఉపాధ్యాయుడు అందిస్తాడు మరి ఉపాధ్యాయుడు కూడా మొట్టమొదట తనకు క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆర్టీ యాక్ట్ కూడా ఏం సూచిస్తుంది అంటే ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఏ పాఠశాలలో అయినా అది ప్రభుత్వ పాఠశాల అయినా కావచ్చు ప్రైవేట్ పాఠశాల అయినా కావచ్చు కొన్ని అర్హతలు నిర్ణయించడం జరిగింది అర్హతలు ఆ అర్హతల ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎజిటి టీచర్ నియామకం కావాలి అంటే ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉండాలి అదేవిధంగా ఒక స్కూల్ అసిస్టెంట్ నియామకం కావాలంటే డిగ్రీ ప్లస్ బిఎడ్ ఉండాలి అదేవిధంగా ఇక్కడ మనకు వివిధ రకాల నామ్స్ ప్రకారం గురుకులాలు ఉన్నాయి అదేవిధంగా కాలేజీ స్థాయిలో ఈ విధంగా వివిధ రకాల నామ్స్ ఉన్నాయి మరి ఇక్కడ ఉపాధ్యాయుని కూడా ఆర్టీ యాక్ట్ ప్రకారం కూడా ఏం ఏమి ఉండాలి అంటే ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉండాలి డిగ్రీ ప్లస్ బిఎడ్ అని చెప్తున్నాం దీంతో పాటు మనం ఇప్పుడు టెట్ అంటున్నాం ఇది అర్హత అంటే ఉపాధ్యాయుడికి అర్హతలు ఉండాలి ఒక మంచి ఉపాధ్యాయుడు మంచి నిష్ణాతమైన ఉపాధ్యాయుడు తనకు ఎంత విషయ పరిజ్ఞానం తెలిసినా కానీ తనకు ఎంత విషయ పరిజ్ఞానం తెలిసాం కానీ ఎవరికి ఆ సమాచారాన్ని అందజేయాలంటే విద్యార్థులకు అందజేయాలి మొట్టమొదటిది ఉపాధ్యాయుడు నాణ్యమైన విద్యను అందించాలి అంటే ఉపాధ్యాయుడికి సరైన క్వాలిఫికేషన్స్ ఉండాలి రెండవది విద్యార్థి విద్యార్థి యొక్క మనస్తత్వానికి అనుగుణంగా విద్యార్థి యొక్క ప్రవర్తనకు అనుగుణంగా విద్యార్థులు నేర్చుకునే తీరుని బట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థికి అందించాలి అదేవిధంగా మూడోది సాంఘిక పరిశ్రమ లేకుంటే విషయ పరిజ్ఞానం ఈ సాంఘిక పరిశ్రమ విషయ పరిజ్ఞానం కూడా ఆ యొక్క సమాజాన్ని బట్టి భారతీయ సమాజమా లేకుంటే అమెరికన్ సమాజమా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆ విషయ పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ పెడగాగిలో భారతీయ ప్రాచీన మన మన దేశంలో కూడా మన గ్రంథాల మన యొక్క తదితర ఉపనిషత్తులో ఏం పేర్కొంటుంది అంటే మన యొక్క ఉపనిషత్తుల్లో విద్యావల్లిలో విద్యకు సంబంధించిన కొన్ని సంస్కృత శ్లోకం ఒకటి ఉంది అది ఏం అంటే ఆచార్య పూర్వ రూపం ఆచార్య పూర్వ రూపం అంతే వాస్తుర్య రూపం విద్య సంధ్య ప్రవచనం సంధానం ఇత్యాది విద్యయే అన్నాడు అంటే ఈ సంస్కృత శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే ఇక్కడ అందించేది విద్యను అందించేది ఎవరు విద్యను అందించేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు అందిస్తాడు మరి ఎవరు గ్రహిస్తారు ఇక్కడ విద్యను ఎవరు గ్రహిస్తారు విద్యార్థి గ్రహిస్తాడు ఈ ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య ఉన్న అంటే ఇక్కడ అభ్యాసకుడికి లెర్నర్కి కి తర్వాత ఉపాధ్యాయుడికి మధ్య జరిగే ప్రతిస్పందన చర్యలు దీని ఆధారంగా ఇక్కడ విద్య విద్య యొక్క ప్రాముఖ్యత కూడా ప్రాచీన గ్రంథాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి ఇది దీనికి సంబంధించిన అంశం సార్ ఇక బోధన బోధన ప్రక్రియలోని మౌలిక అంశాలు కూడా వివరించండి సార్ ఓకే సార్ మనము బోధన అన్నాం బోధన అంటే ఏంది ఫస్ట్ బోధన అంటే మామూలుగా విద్యార్థి నేర్చుకోవడం నే గ్రహించడం మరి ఎక్కడి నుంచి గ్రహిస్తాడో జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి నుంచి జ్ఞానం కలిగిన వ్యక్తి నుంచి ఆ జ్ఞానాన్ని ఆశించే మరొక వ్యక్తికి లేదా వ్యక్తుల సమూహానికి జ్ఞానాన్ని సమర్థవంతంగా అందించడమే ఇక్కడ బోధన అంటాం బోధన అంటే ఏం లేదు ఒక తెలిసిన వ్యక్తి ఒక మంచి విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి విషయ పరిజ్ఞానం లేని వ్యక్తికి అంది సమాచారాన్ని అందించడాన్ని ఇక్కడ బోధన అంటున్నాం బోధన అంటే కమ్యూనికేషన్ ఒకరి నుంచి మరి ఒకరికి కమ్యూనికేషన్ జరుగుతుంది మరి ప్రాచీన కాలంలో ఈ కమ్యూనికేషన్ ఎట్లా జరిగింది అంటే గురువుల నుంచి శిష్యులకు జరిగింది ప్రాచీన కాలంలో వేదాలైనా ఉపనిషత్తులైనా మహాభారతము ఇతిహాసాలు ఇవన్నీ ఎక్కడి నుంచి గురువు నుంచి విద్యార్థికి అందించడం జరిగింది ఇక్కడ కూడా జ్ఞానము అంటే ఒక సంపూర్ణ జ్ఞానం ఉన్న వ్యక్తి జ్ఞానం లేని వ్యక్తికి ఇక్కడ విద్యను అందించడాన్ని బోధన అంటున్నాం అంటే పరిపక్వత గల వ్యక్తి ఆ అపరిపక్వత గల వ్యక్తులకు జ్ఞానాన్ని అందించడమే బోధన అంటారు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోధన అంటే ఏంటి అంటే ఈ విధంగా కూడా అడుగుతుంటాడు అదేవిధంగా వివిధ వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాల్ని ఏర్పరిచే అభ్యసనాన్ని కలుగజేసే చర్యల వ్యవస్థీకరణే బోధన బోధన అంటే ఏం లేదు వివిధ రకాల వ్యక్తులు అంటున్నాం ఇక్కడ మరి ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు ఉపాధ్యాయుడు ఉంటాడు విద్యార్థి ఉంటాడు విషయ పరిజ్ఞానము లేకుంటే సాంఘిక పరిశ్రమ ఉంటుంది ఈ ముగ్గురి మధ్య జరిగే ఈ చర్యల్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే బోధన అంటున్నాం ఈ ముగ్గురి అంటే ఇక్కడ విషయ పరిజ్ఞానము ఎవరు అందిస్తారు ఎవరు నిర్ణయిస్తారు అంటే ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటే కరికులం ఆధారంగా అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ దెన్ ఫైవ్ అని చెప్పాం మనకున్న కరికులం ఎన్సీఎఫ్ టూ దెన్ ఫైవ్ అదే విధంగా ఇక్కడ ఈ కరికులం ఆధారంగా బోధనను అందిస్తుంటారు విద్యను అందిస్తుంటారు తర్వాత అభ్యసనాన్ని కలగజేయడానికి మార్గ మార్గదర్శకత్వం వహించుటకు ప్రేరణ కలిగించుటకు సూచనలు ఇవ్వడానికి నిర్దేశించిన కృత్యమే బోధన బోధన అంటే ఏం లేదు ఇక్కడ ఏంది అంటే బోధన అంటే ఒక అభ్యసనాన్ని ఎవరి లోపల కలిగజేయాలి విద్యార్థి అభ్యసనం అభ్యసించాలి అభ్యసించాలి అంటే నేర్చుకోవాలి మరి ఒక విద్యార్థికి నేర్చుకోవడానికి తగిన సదుపాయం ఎవరు కల్పించాలి అంటే ఉపాధ్యాయుడు కలగజేయాలి ఉపాధ్యాయుడు అన్ని విషయాలు విద్యార్థులకి డైరెక్ట్ గా చెప్పకూడదు విద్యార్థి స్వతహాగా నేర్చుకోవాలి మరి ఏ విధంగా నేర్చుకోవాలంటే దానికి ఎవరు గైడెన్స్ ఇవ్వాలంటే ఉపాధ్యాయుడు గైడెన్స్ ఇవ్వాలి ఒక లెసన్ ఉంటే ఆ లెసన్కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఉపాధ్యాయుడు ఇక్కడ సమాచారాన్ని అందించకూడదు సమాచారాన్ని వాళ్ళకు విద్యార్థులకు ఒక గైడెన్స్ ఇవ్వాలి ఒక మార్గదర్శకుడిగా ఉండాలి ఒక తాత్వికుడికి లాగా ఉండాలి అదేవిధంగా విద్యార్థుల లోపల ప్రేరణ కలిగించాలి మనం ఏ అంశం అయితే బోధించదలుచుకున్నామో ఆ అంశానికి సంబంధించిన ప్రేరణ విద్యార్థులకు ఇవ్వాలి అంటే క్లాస్ లెసన్ స్టార్ట్ చేసే ముందు కూడా ఆ టాపిక్కు సంబంధించిన ప్రేరణను అంటే విద్యార్థులకి పూర్వజ్ఞానం ఏముంది మరి దీనివల్ల ఉపయోగాలు ఏంది ఈ విధంగా మోటివేషన్ కలిగిస్తే విద్యార్థి ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతాడు అంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత లెక్చరర్ మెథడ్లో డైరెక్ట్గా చెప్పకూడదు పాఠాన్ని మరి ఏ విధంగా విద్యార్థి స్వతహాగా నేర్చుకునే నేర్చుకునేటట్లు ఇక్కడ గైడెన్స్ ఇవ్వాలి అదేవిధంగా విద్యార్థి అభ్యసించడానికి కావలసిన సలహాలు సూచనలు ఉపాధ్యాయుడు ఇస్తూ ఉండాలి దీన్నే ఏమంటామంటే బోధన అంటాం అంటే ఉపాధ్యాయుడు చేయాల్సిన విధి ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న విధి ఏంటి అంటే విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడము మార్గదర్శకుడిగా ఉండడము తర్వాత వాళ్లకు సమాచార సేకరణ ఎక్కడి నుంచి లభిస్తుంది ఇలాంటి ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి ఉపాధ్యాయుడు ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి అదేవిధంగా ఇక్కడ హంటర్ ఏమన్నాడంటే బోధన ఒక పరస్పర చర్యా ప్రక్రియ అన్నాడు తర్వాత ఐఎల్ ఫ్లాండర్స్ ప్రకారం కూడా బోధన అంటే ఒక పరస్పర చర్య ఎవరెవరి మధ్య జరుగుతుంది చర్య ఉపాధ్యాయుడికి విద్యార్థులకి మధ్య జరిగే చర్యని ఇక్కడ అదేవిధంగా ఒక శిశువుకి మొదటి గురువు ఎవరు తల్లి మనందరికీ తెలుసు ఎందుకు అంటే పుట్టగానే శిశువుకి తల్లి తన యొక్క సూచనల ద్వారా సలహాల ద్వారా శిశువుకి పాలన అందించడము తర్వాత శిశువు కావలసిన సకల సదుపాయాలు అన్ని ఎవరి కల్పిస్తారు ఇక్కడ తల్లి మాత్రమే ఒక మదర్ మాత్రమే చేస్తుంది మదరే మొదటి గురువు తల్లి మొదటి గురువు అని చెప్తాం అందుకోసమే మన గ్రంథాలు కూడా ఏం తెలియజేస్తున్నాయంటే ఇక్కడ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అన్నారు మొట్టమొదటి స్థానం ఇక్కడ ఎవరికి కల్పిస్తున్నాము అంటే తల్లికి కల్పిస్తున్నాము ఎందుకు మొదటి గురువు అంటే శిశువుకి కావలసిన శిశువు నేర్చుకోవలసిన అంటే పరిసరాలకు అనుగుణంగా మారడానికి కావలసిన సదుపాయాలు ఎవరు కల్పిస్తారు అంటే తల్లి కల్పిస్తుంది ఒక మదర్ అందుకోసమే మాతృదేవో భవ అన్నం ఆ తర్వాత మాత్రమే పితృదేవో భవ రెండో స్థానము తండ్రికి ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఇంటి దగ్గర నేర్చుకున్న తర్వాత ఎక్కడికి వస్తాడు విద్యార్థి పాఠశాలకు వస్తాడు అందుకోసమే పాఠశాలలో విద్యార్థి గురువు అక్కడ అంటే ఇంటి దగ్గర నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో గురువు నేర్పిస్తాడు అందుకోసమే గురువు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది మరి ఇక్కడ పరిపక్వత సంసిద్ధత ప్రేరణ అభ్యసనం ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే శిశువు మీద ఆధారపడి ఉంటాయి ఎప్పుడైనా సరే ఒక పరిపక్వత వచ్చిన తర్వాతనే పాఠశాల దశకు రావాలి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పాఠశాలకు పంపించాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో త్రీ ఇయర్స్కే బేబీని పాఠశాలకు పంపిస్తున్నారు అది దానివల్ల ఏమవుతుందంటే శిశువు లోపల ఏమి లోపిస్తాయి మరి కారణం ఏంటి అంటే మామూలుగా త్రీ ఫోర్ ఇయర్స్ లోపల బేబీ ఏం చేస్తాడు అంటే చుట్టూ ఉన్న పరిసరాలతోటి ఆడుకుంటూ ఉంటాడు వస్తువుల్ని పట్టుకుంటూ ఉంటాడు ఈ విధంగా చెల్ల కౌశలాలు డెవలప్ అవుతాయి ఇంటి దగ్గర ఉంటే విద్యార్థి మామూలుగా వివిధ రకాల వస్తువులు గుంజుతు ఉంటాడు పాడేస్తూ ఉంటాడు మనకు తెలుసు ఇంట్లో వివిధ రకాల వస్తువులు పారేస్తు ఉంటాడు ఉంటాడు తర్వాత దాన్ని గుంజడం దీన్ని గుంజడం అలర్ చేస్తుంటాడు దానివల్ల శిశువు ఏం నేర్చుకుంటున్నాడు అంటే వివిధ రకాల ధ్వనులను నేర్చుకోగలుగుతాడు తర్వాత వస్తువుల వి వివిధ వస్తువుల మధ్య భేదాన్ని తెలుసుకోగలుగుతాడు ఈ విధంగా పరిపక్వత రావాలి అదేవిధంగా శిశువు సంసిద్ధత ఉండాలి శిశువుకి పరిపక్వత ఉన్నప్పుడు సంసిద్ధత అంటే నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉండాలి తర్వాత ప్రేరణ కలిగించాలి అభ్యసనం నేర్చుకోవాలి స్మృతి ఇవన్నీ ఉన్నప్పుడే బోధన అనేది సాధ్యమవుతుంది అంతేగాని బోధనను డైరెక్ట్ ఆ విద్యార్థిని తరగతి గదిలో కూర్చోబెట్టి మా అబ్బాయికి చదువు రావట్లేదు ఏంది అని క్వశ్చన్ వేస్తే ఇవన్నీ రకాల కారణాలు ఉంటాయి పరిపక్వత ఉండాలి సంసిద్ధత ఉండాలి విద్యార్థికి ప్రేరణ కలిగించాలి ఇదంతా బాధ్యత ఎవరిది అంటే ఉపాధ్యాయుడు మరియు తల్లిదండ్రులు అందరి బాధ్యత ఉంటుంది అదేవిధంగా ఇవన్నీ బోధనకు సంబంధించిన అంశాలు అదేవిధంగా బోధనలో బోధనా ప్రక్రియలో కొన్ని మౌలిక అంశాలు ఉన్నాయి ఈ మౌలిక అంశాల గురించి మనం పరిశీలిద్దాం జేసి అగర్వాల్ ప్రకారం బోధనలో మౌలికాంశాలు క్రింది విధంగా ఉన్నాయి ఫస్ట్ అసలు బో ఎవరు బోధించాలి ఇది మొట్టమొదటి బోధనలో మౌలికాంశం ఎవరు బోధించాలి అండి ఎవరు బోధించాలి అంటే ఉపాధ్యాయుడు బోధించాలి మనకి ఎగ్జామినేషన్లో కూడా చాలా సార్లు ఈ క్వశ్చన్ అడిగారు ఎవరు బోధి బోధనలో జేసి అగర్వాల్ ప్రకారం ఇక్కడ బోధనలోని మౌలిక అంశాలు ఏది అంటాడు సీక్వెన్స్ ఇస్తాడు ఈ సీక్వెన్స్ని మనం జతపరచాలి ఎగ్జామినేషన్లో ఎవరు బోధించాలి ఉపాధ్యాయుడు బోధించాలి మరి ఉపాధ్యాయుడు బోధించాలి అన్నప్పుడు ఉపాధ్యాయుడికి ఏముండాలి మనం ఇంతకుముందే చెప్పాం కొన్ని నైపుణ్యాలు ఉండాలి తర్వాత శిక్షణ పొంది ఉండాలి మామూలుగా బిఎడ్ డిఎడ్ ఇవన్నీ ఎందుకు అంటే విద్యార్థుల యొక్క మామూలుగా డిగ్రీ వరకు చదివాడు ఒక విద్యార్థి డిగ్రీ వరకు చదివితే ఏమవుతుంది విషయ పరిజ్ఞానం మాత్రమే వస్తుంది ఒక విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి విద్యార్థులకు డైరెక్ట్గా బోధించలేడు మరి అతనికి ఏం కావాలి అంటే విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ శిక్షణ ఇవ్వ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బోధనా శాస్త్రంలోని మెలుకలు తెలిసిన వాడే ఉండాలి ఒక ఉపాధ్యాయుడు ఫస్ట్ అతనికి క్వాలిఫికేషన్స్ ఉండాలి తర్వాత బోధనా శాస్త్రంలో మెలుకోలు తెలిసి ఉండాలి మెలుకోలు తెలిసి ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులకు అనుగుణంగా బోధించవచ్చు అదేవిధంగా విద్యార్థుల యొక్క బలాలేంది బలహీనతలేంది తెలుసుకుంటూ ఉండాలి తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా లెసన్ స్టార్ట్ చేయడం కాదు విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని వాళ్ళ యొక్క హావభావాల్ని బట్టి మనం బోధన స్టార్ట్ చేయాలి విద్యార్థులకి తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఏ పద్ధతి ప్రకారం బోధించాలి అన్నప్పుడు కూడా విద్యార్థుల యొక్క మనస్తత్వానికి అనుగుణంగా బోధించాలి ఎందుకంటే తరగతి గదిలోకి వివిధ రకాల మనస్తత్వాలు గల పిల్లలు మన తరగతి గదిలోకి వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ముస్లిం ఈ విధంగా వివిధ రకాల మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు వివిధ భాషలు మాట్లాడే పిల్లలు ఉంటారు ఉర్దూ ఇంగ్ ఉర్దూ సిక్కు పార్షీ ఈ విధంగా మన తరగతి గదిలోకి వచ్చిన విద్యార్థులు వివిధ రకాల భాష తోటి ఉంటారు భిన్న సాంఘిక పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళందరి యొక్క మనస్తత్వాన్ని ఉపాధ్యాయుడు తెలుసుకుని దానికి అనుగుణంగా బోధిస్తూ ఉండాలి అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా నిరంతరం విద్యార్థై ఉండాలి ఎందుకు అంటే జాబ్ రాగానే నాకు జాబ్ వచ్చింది కదా అని అక్కడ పక్కకు పడేశాం అనుకోండి విద్య అనేది తరగతి గదిలో బోధించలేం ఉపాధ్యాయుడు ఎప్పుడైనా ఒక కొవ్వొత్తి లాగా ఉండాలి ఎందుకు అంటే తాను కరిగిపోతూ వెలుగునిస్తూ ఉండాలి ఒక ఉపాధ్యాయుడు తాను కరిగిపోతూ వెలుగునిస్తూ ఉండాలి ఉపాధ్యాయుడు నిరంతరం విద్యను అభ్యసిస్తూ ఉండాలి ఎందుకంటే ఈ రోజు మన పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఒక ఉపాధ్యాయుని ద్వారా మాత్రమే నేర్చుకోవట్లేదు ఏ విధంగా నేర్చుకుంటున్నారు మనందరికీ తెలుసు ఈరోజు ప్రసార సాధనాలు ఉన్నాయి మీడియా ఉంది మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు చాలా రకాల విషయాలు నేర్చుకుంటారు కాబట్టి ఉపాధ్యాయుడు కూడా అప్డేట్ కావాలి తాను చదువుకున్న అంటే తాను ఎప్పుడో బీఎడ్ డిఎడ్లో చదువుకున్న విషయాలు కాకుండా ప్రస్తుతం మారుతున్న విషయాలు ఏంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయుడు నిరంతరం విద్యను అభ్యసిస్తూ విద్యార్థులకు బోధిస్తూ ఉండాలి అదేవిధంగా ఇక్కడ వి రెండవది ఎవరికి బోధించాలి అన్నాం మరి ఇక్కడ ఎవరికి బోధించాలి విద్యార్థులకు బోధించాలి మరి కావున విద్యార్థులకు బోధించాలి కాబట్టి మరి విద్యార్థి యొక్క అవసరాలు వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏంది వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ఏంది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు ఏంది అవన్నీ ఉపాధ్యాయునికి తెలిసి ఉండాలి ఉపాధ్యాయునికి ఇక్కడ ఏం తెలిసి ఉండాలంటే విద్యార్థుల యొక్క మనస్తత్వం తెలవాలి విద్యార్థుల యొక్క అవసరాలు తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి రోజు పాఠశాలకు లేటుగా వస్తున్నాడు మన ప్రేయర్కి లేటుగా వస్తున్నాడు మరి లేటుగా వస్తుంటే ఆ విద్యార్థిని దండించకూడదు మరి దండించకుండా ఎందుకు తరగతి గదికి లేటుగా వస్తున్నాడు ఆలస్యంగా వస్తున్నాడు దానికి గల కారణాలు తెలుసుకోవాలి ఒక మంచి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అంటే ఆ విద్యార్థికి ఎందుకు లేటుగా వస్తున్నాడు దానికి గల కారణాలు తెలుసుకోవాలి అదేవిధంగా విద్యార్థుల యొక్క అభిరుచికి తగ్గట్టు బోధించాలి విద్యార్థులకి వివిధ రకాల అభిరుచులు ఉంటాయి ఆ అభిరుచులకు అనుగుణంగా మనం బోధించాలి అంతేగాని మన అభిరుచులకు అనుగుణంగా బోధించొద్దు విద్యార్థుల యొక్క అభిరుచులకు అనుగుణంగా విద్యార్థుల యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా మన తరగతి గదిలో వంద మంది విద్యార్థులు ఉంటే అందరూ ఒకే విధంగా నేర్చుకోరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లెసన్ చెప్తే యాభై మంది విద్యార్థులు ఉంటే పది మందికి అర్థం కావచ్చు మిగతా నలభై మందికి అర్థం కాకపోవచ్చు అర్థం కాకుంటే అక్కడ మనం ఏం చేయాలి అంటే మన యొక్క బోధన వ్యూహాన్ని మార్చుకోవాలి మన బోధన పద్ధతిని మార్చుకోవాలి అంటే నిరంతరం ఉపాధ్యాయుడు తరగతి గదిలో మూల్యాంకనం చేస్తూ ఉండాలి అందుకోసమే ప్రస్తుతం ఉన్న మూల్యాంకనం ఏంటంటే సిసిఈఈ మూల్యాంకనం ఉంది సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రెన్షివ్ ఇవాల్యూషన్ అంటాం నిర నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇప్పుడు అమల్లో ఉంది తరగతి గది లోపల విద్యార్థిని ఎప్పుడు అంచనా తరగతి గది లోపల అంచనా వేయాలి తరగతి గది బయట బోధన జరిగేటప్పుడు బోధనాంతరం కూడా ఇక్కడ విద్యార్థుల్ని నిరంతరము మనం మూల్యాంకనం చేస్తూ ఉండాలి ఈ విధంగా విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలకు అనుగుణంగా తరగతి గదిలో బోధిస్తూ ఉండాలి నెక్స్ట్ అదేవిధంగా ఎందుకు బోధించాలి మరి ఎందుకు బోధించాలన్నప్పుడు విద్యార్థుల యొక్క శారీరక మానసిక పరిపక్వతను అభివృద్ధి చేయడానికి విద్యార్థుల లోపల సాంఘిక సాంస్కృతిక పరిస్థితుల్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం ఉంది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన సాంస్కృతిక లక్షణాలు ఉన్నాయి కొన్ని సాంస్కృతిక పండుగలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దసరా బోనాలు అదేవిధంగా ఇప్పుడు నడుచున్న బోనాల పండుగ అయినా అదేవిధంగా బతుకమ్మ పండుగ ఇది ప్రత్యేకంగా మన ప్రపంచవ్యాప్తంగా ఈ బతుకమ్మ పండుగ ఎక్కర్లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది మరి ఇట్లాంటి ప్రత్యేకమైన సాంస్కృతిక అంశాలు తర్వాత సామాజిక అంశాలు విద్యార్థులకి తెలియజేయాలి సాంస్కృతిక సాంఘిక నైతిక విలువలు కూడా ఈరోజు ఒక మంచి ఉపాధ్యా విద్యార్థుల్ని మనం తయారు చేస్తున్నాం కానీ బయటికి వెళ్ళిన తర్వాత నైతిక విలువలు ఉండట్లేదు మనందరికీ తెలుసు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఉన్నాయి మంచి మంచి ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కానీ కొన్ని నైతిక విలువలు సమాజంలో లేవు తల్లి ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులను చూడట్లేదు తల్లిదండ్రుల్ని చాలామంది ఇక్కడ వదిలివేయడం జరుగుతుంది మరి ఇలాంటి నైతిక విలువలు ఎవరు డెవలప్ చేయాలి చిన్నప్పటి నుంచి ఇంట్లో డెవలప్ చేయాలి అంటే కుటుంబం యొక్క బాధ్యత ఉంది అదేవిధంగా తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క బాధ్యత కూడా ఉంది ఉపాధ్యాయులు కూడా తరగతి గదికి వచ్చిన తర్వాత నైతిక విలువలు బోధించాలి అదేవిధంగా ఆధ్యాత్మిక విలువలు ప్రతి దేశానికి కొన్ని ఆధ్యాత్మిక విలువలు ఉంటాయి భారతీయ సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది మన భారతీయ సమాజం కొన్ని నైతిక విలువలు కలిగి ఉంది ఆధ్యాత్మిక విలువలు ఉంది వీటన్నిటిని పెంపొందించాల్సిన బాధ్యత అంటే విద్యార్థి ఎందుకు బోధించాలి అంటే భారతీయ సమాజానికి సంబంధించి భిన్నత్వంలో ఏకత్వం సామాజిక సాంస్కృతిక రాజకీయ నైతిక ఆధ్యాత్మిక ఈ విలువలన్నీ విద్యార్థులకు తెలియజేయడానికి ఇక్కడ బోధించాలి అందుకోసం ఇక్కడ బోధించడం జరుగుతుంది అదే విధంగా చక్కటి బోధనా పద్ధతులు కూడా ఉండాలి మరి చక్కటి బోధనా పద్ధతులు అంటే మరి ఎలాంటి బోధనా ప బోధనా పద్ధతులు చక్కగా ఉండాలి బోధనా పద్ధతులు అంటే ఇక్కడ చాలా రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి మనందరికీ తెలుసు శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉన్నాయి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉన్నాయి ప్రస్తుతం మనము ఏ పద్ధతులు అనుసరిస్తున్నామంటే ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అనుసరించట్లేదు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఎవరికి అనుకూలంగా ఉంటాయి అంటే కళాశాల స్థాయిలో అనుకూలంగా ఉంటాయి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపన్యాస పద్ధతి వస్తుంది ఈ ఉపన్యాస పద్ధతి ఎక్కడ షూటబుల్ అంటే కళాశాల స్థాయిలో మామూలుగా విశ్వవిద్యాలయ స్థాయిలో షూటబుల్ మరి మన యొక్క పాఠశాల స్థాయిలో మాత్రము శిశు కేంద్రీకృత బోధనా పద్ధతి అంటాం చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం ఇది దేనికి అనుగుణంగా ఉంటుందంటే విద్యార్థుల యొక్క మనస్తత్వానికి అనుగుణంగా ఉంది విద్యార్థుల యొక్క మనస్తత్వానికి అనుగుణంగా శిశువుల మరి వాళ్ళ యొక్క మనస్తత్వం తెలుసుకొని మనం బోధించాలి ఒక డాక్టర్ ఉన్నాడండి డాక్టరు పేషెంట్ దగ్గరికి రాగానే ఆ వ్యాధి అతనికి తెలియకున్నా కానీ ఫస్ట్ ఏమడు మామూలుగా ఎలా ఉన్నావు బాగున్నావా పలకరిస్తాడు ఒక డాక్టర్ పేషెంట్ ని ఏ విధంగా పలకరిస్తాడో ఒక ఉపాధ్యాయుడు కూడా ఏం చేయాలి అంటే విద్యార్థులతోటి కలిసిపోవాలి నేను ఉపాధ్యాయుని వాళ్ళు విద్యార్థులు ఆ విధంగా ఉండకూడదు చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే ఉపాధ్యాయులకి ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు ఎవరికి విద్యార్థులకే ఇంపార్టెన్స్ విద్యార్థుల యొక్క ఇవ్వాలి తరగతి గదిలో విద్యార్థులకు ఇవ్వాలి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కల్పించాలి వాళ్ళు ఆడుకోవడానికి అవకాశం కల్పించాలి వాళ్ళు పాడుకోవడానికి అవకాశం కల్పించాలి అంటే విద్యార్థుల యొక్క అభిరుచులు అలవాట్లు నైతిక విలువలు వాళ్ళ యొక్క అనుగుణంగా ఇక్కడ బోధన అనేది జరుగుతూ ఉండాలి అదేవిధంగా ఎక్కడ బోధించాలి మరి ఎక్కడ బోధించాలి తరగతి గది లోపల బోధించాలి విద్య అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే తరగతి గది లోపల మరి ఆ తరగతి గదులు ఎలా ఉండాలి మనందరికీ తెలిసే రోజు చాలా స్కూళ్ళ లోపల మౌలిక సదుపాయాలు ఉండట్లేదు ఇరుకిరుకు గదులు ఉంటాయి మనకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా మనం టీవీలో మీడియాలో చూసే ఉన్నాం ఒక పాపని ఫోర్ ఇయర్స్ బేబీని ఏం చేశారంటే పాఠశాలకు పంపించారు పాఠశాలకు పంపించిన లిఫ్ట్ ఎక్కువకు లిఫ్ట్లో చనిపోయిందండి మనం అందరం మీడియాలో చూసాం అంటే అక్కడ కారణం ఏంది పాఠశాల వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉండాలి తరగతి గదులు వెలుతురు వెంటిలేషన్ ముఖ్యంగా తరగతి గదుల్లోపలికి లోపలికి వెంటిలేషన్ రావాలి తర్వాత గాలి వెలుతురు ఉండాలి అదేవిధంగా కుర్చీలు బెంచీలు ఫర్నిచర్ ఉండాలి అదేవిధంగా ల్యాబ్ ఉండాలి తరగ లైబ్రరీ ఉండాలి ఇవన్నీ ఫెసిలిటీస్ పాఠశాల లోపల ఉండాలి వీటితో పాటు నిన్న మొన్న మనం చూసాం మన తెలంగాణ రాష్ట్రం ఒక రీసెంట్గా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది మీ అందరికీ తెలుసు ఏంటిది విద్యార్థులకు సంబంధించిన స్కూల్ బ్యాగ్స్ బరువు తగ్గించిందండి ఈ రోజు బ్యాగ్స్ మనందరికి తెలుసు పిల్లలు వాళ్ళ బ్యాగ్ను వేసుకుని వెళ్తున్నారు మామూలుగా పది కేజీలు ఇరవై కేజీల బ్యాగ్ వేసుకుని వెళ్తున్నారు ఆ విధంగా కాదు ప్రస్తుతం స్కూల్ బ్యాగ్స్ యొక్క బరువు తగ్గింది దీని మీద ఒక కమిటీ కూడా వేశారండి మన టెట్ ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది ఇంతకుముందు కమిటీ ఏంటంటే మనందరికీ తెలుసు వివిధ రకాల కమిటీలు వేశారు ఈ స్కూల్ బ్యాగ్స్ మీద అవన్నీ మీరు చూసుకోవాలి ప్రస్తుతం స్కూల్ బ్యాగ్ యొక్క బరువు అనేది తగ్గించడం జరిగింది ఎందుకు అంటే స్కూల్ బ్యాగ్ కనుక విద్యార్థి వేసుకుని వెళ్తే ఏమవుతుందంటే వెనక వైపు వేసుకుంటాడు అతని యొక్క వెన్నుపు అనేది దెబ్బతింటది అంటే స్పైనల్ కార్డర్ కాబట్టి విద్యార్థుల యొక్క బరువును తగ్గించాలి అదేవిధంగా పాఠశాలల్లో మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించాలి డ్రింకింగ్ వాటర్ కూడా విద్యార్థులకు మంచిగా ఉండాలి ఇవన్నీ మన యొక్క ఆర్టీ యాక్ట్ కూడా ఏం తెలియజేస్తుంది అంటే మౌలిక వసతులు కల్పించాలి అని చెప్తుంది ప్రతి పాఠశాలలో కరెంట్ ఉండాలి ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ ఉండాలి ప్రతి పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి సామాజిక సాంస్కృతిక వనరులు ఇవన్నీ తరగతి గదిలో అంటే మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి తరగతి గది లోపలికి విద్యార్థులు వస్తున్నారు అంటే మేము ఇంటి దగ్గర ఉండం మమ్మీ డాడీ మేము స్కూల్కి వెళ్తాం అని ఇంటి దగ్గర ఎప్పుడు కొట్లాడాలి హాలిడే ఇస్తే మాకు హాలిడే వద్దు మేము పాఠశాలకే వస్తాము ఎప్పుడంటారు విద్యార్థులు చక్కటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే అంటారు తరగతి గదిలో అదేవిధంగా అభ్యాసకునిపై సాంఘిక సాంస్కృతిక రాజకీయ ప్రభావాలు ఉన్నాయండి అభ్యాసకునిపై ఈ సాంఘిక సాంస్కృతిక ప్రభావాలు ఒకసారి పరిశీలిద్దాం ఒక వ్యక్తి స్వయంగా ఇతరులతోటి సమర్థవంతంగా మెలగలిగే సాంఘిక పెరుగుదల వికాసమే సాంఘీకరణ అన్నాడు సా ఇక్కడ అంటే వివిధ రకాల డెఫినేషన్స్ ఉన్నాయి మనము ఎగ్జామినేషన్లో ఏం చేయాలి అంటే డెఫినేషన్స్ మొత్తం బట్టి పట్టణ అవసరం లేదు దాంట్లో ని మీరు నేర్చుకోండి అదేవిధంగా గణిత శాస్త్రానికి సంబంధించిన పదాలు అర్థాలు ఉంటాయి వీటిని కూడా తెలుసుకోవడము ఇక్కడ మామూలుగా ఇవి కూడా ఉంటాయి ఇల్ వెనుకో అన్నాడు సమాజం నుండి అభ్యసనము అంటే మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం సమాజం నుండి నేర్చుకుంటుంటాము వీటన్నిటి ద్వారా అదేవిధంగా ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఈ కింది కార్యక్రమాల ద్వారా విద్యార్థుల లోపల సాంఘిక వికాసాన్ని పెంపొందిస్తాడు మనం సాంఘిక వికాసాన్ని ఎట్లా పెంపొందించగలుగుతాం ఒక తరగతి గదిలోకి వచ్చిన విద్యార్థుల లోపల సాంఘిక వికాసాన్ని ఎట్లా పెంపొందిస్తాం మనం అందరం చూస్తూనే ఉంటాము ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు హాలిడేస్ ఇచ్చిన తర్వాత స్కూల్కి రమ్మంటే ఏ విద్యార్థి కూడా స్కూల్కి రావడానికి ఇష్టపడ్డాడు మరి స్కూల్కి రావడానికి ఇష్టపడాలి అంటే మనం ఏం చేయాలి అంటే తరగతి గది లోపల ఆటలు ఉండాలి పాటలు ఉండాలి మన తరగతి గది లోపల ఆట పాటలతోటి విద్య నేర్పించాలి అందుకోసమే ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే తరగతి గది లోపల క్రీడా పద్ధతిలో బోధిస్తున్నాము ఆట పాటలతోటి బోధించాలి ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక అవసరమైతే ఒక సినిమా యాక్టర్ లాగా యాక్ట్ చేయాలి పాటలు పాడాలి ఒక గాయకుల్లాగా సినీ గాయకుల్లాగా పాటలు పాడాలి తర్వాత విద్యార్థుల లోపల ఏం చేయాలంటే విహారయాత్రలకు యాత్రలకు ఫర్ ఎగ్జాంపుల్ విహారయాత్రలకు తీసుకుపోవడం ద్వారా విద్యార్థి వివిధ రకాల అంశాలు నేర్చుకోగలుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చార్మినార్ ఉంది చార్మినార్ని ప్రత్యక్షంగా విద్యార్థి చూశాడు అనుకోండి అతడు కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతాడు విధంగా వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి ఉంది పాలంపేట రామప్ప దేవాలయం ఉంది ఇలాంటి వాటికన్నిటికీ విహార యాత్రలకు మనం తీసుకుపోతూ ఉండాలి ఈ విధంగా తీసుకుపోవడం ద్వారా విద్యార్థుల్లో సాంఘికంగా వాళ్ళు డెవలప్ కావడానికి అవకాశం ఉంది అదేవిధంగా విద్యార్థుల్ని క్షేత్ర పర్యటనలో కూడా తీసుకుపోవాలి క్షేత్ర పర్యటన అంటే మనము ఇప్పుడు మొక్కలు అనే పాఠం చెప్తున్నాము మొక్కలు అనే పాఠం చెప్పినప్పుడు మామూలు తరగతిలో కూర్చోబెట్టి వేరు వేర్ల ద్వారా మొక్క నీరు పీల్చుకుంటుంది తర్వాత ఆకులు ఉంటాయి ఈ విధంగా ఎంతసేపటికి చెప్పినా విద్యార్థి మైండ్లోకి ఎక్కదు మరి ఏం చేయాలి పక్కనే ఉన్న పాఠశాల బడి తోటలోకి తీసుకుపోవాలి పరిసరాల్లో తీసుకుపోయి అక్కడ ఒక మొక్కని వాళ్ళకి విద్యార్థులు ప్రత్యక్షంగా చూపించాలి అంటే క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులు వివిధ రకాల అంశాలు నేర్చుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీసు ఉంది లేకుంటే గ్రామ పంచాయతీ ఉంది ఇలాంటి లెసన్స్ వచ్చినప్పుడు మనం విలేజ్ లో బై డైరెక్ట్ గా తీసుకుపోవాలి విద్యార్థుల్ని తీసుకువెళ్తే క్షేత్ర పర్యటనల ద్వారా కూడా విద్యార్థులు వివిధ రకాల అంశాలు నేర్చుకోగలుగుతారు సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా అదేవిధంగా మన పాఠశాలలో ఎన్ఎస్ఎస్ అదేవిధంగా ఎన్సిసి జన్మ జన్మభూమి శ్రమదానం అదేవిధంగా ఇప్పుడు హరితహారము పోలియో చుక్కలు మనం హరితహారం ఈరోజు చూస్తున్నాం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం వీటి ద్వారా కూడా పిల్లల లోపల అంటే వివిధ రకాల డెవలప్ అవుతాయి ఫిజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము ప్రాజెక్ట్ వర్క్స్ డెవలప్ చేయడము ఈరోజు హరితహారం ద్వారా పిల్లలు ఏం డెవలప్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఎస్పెషల్గా ముప్పై మూడు శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి మామూలుగా కానీ మన నల్గొండ జిల్లా స్పెషల్గా తీసుకుంటే ఆరు శాతం మాత్రమే అడవులు ఉన్నాయండి నల్గొండ జిల్లాలో మరి ఆరు శాతము అందుకోసమే వర్షాలు పడట్లేదు భవిష్యత్తులో ఒక ఎడారి లాగా మారడానికి అవకాశం ఉంది మరో తార ఎడారి రాజస్థాన్లో ఎట్లయితే ఏడారిందో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏడారిగా మారడానికి అవకాశం ఉంది అందుకోసమే మన ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే పెద్ద మొత్తంలో హరిత ఆరం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది వీటి ద్వారా కూడా పిల్లలు సాంఘిక వికాసం మనం డెవలప్ చేయవచ్చు ఇట్లాంటి అంశాల ద్వారా అదేవిధంగా రాజకీయ పరిస్థితులు విద్యార్థులకి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఏం చేయాలంటే రాజకీయ అంశాలు కూడా తెలియజేయాలి విద్యార్థులకి మనం ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అవి నిష్పక్షపాతంగా తెలియజేయాలి అంటే వన్ సైడ్ చెప్పకూడదు ఒక పార్టీకి అనుకూలంగా మరొక పార్టీకి అనుకూలంగా ఆ విధంగా చెప్పకూడదు అదేవిధంగా మన తరగతి గదిలో మాక్ పార్లమెంట్ను కూడా నిర్వహించవచ్చు మాక్ అసెంబ్లీలు కూడా నిర్వహించవచ్చు వీటి ద్వారా విద్యార్థులకు ఏమవుతుంది వాళ్ళు కూడా అసెంబ్లీ అంటే ఎట్లా ఉంటుంది పార్లమెంట్ అంటే ఎట్లా ఉంటుంది విద్యార్థులకు అవసరమైతే ఫీల్డ్ ట్రిప్స్ తీసుకోవచ్చు విహారయాత్రలు తీసుకోవచ్చు లేకుంటే మన స్కూల్లోనే కండక్ట్ చేయవచ్చు అదేవిధంగా మనకు స్కూళ్ళలో ఇంతకుముందు ఎలక్షన్స్ జరిగేవి కాలేజీలో ఎలక్షన్స్ ఉండేవి ఇప్పుడు లేవు అయితే ఈ ఎలక్షన్స్ ద్వారా కూడా విద్యార్థులకి ఒక రాజకీయ నాయకుడిని ఎట్లా ఎన్నుకుంటారు లేకుంటే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందండి రాష్ట్రపతి ఎన్నికని ఏ విధంగా చేస్తారు మన తరగతి గదిలో దాన్ని చేసి చూపించవచ్చు విద్యార్థులకి అంటే నాయకులు సర్పంచ్ ఏ విధంగా ఎన్నిక వార్డ్ మెంబర్లు ఏ విధంగా ఎన్నికవుతాడు ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఎన్నికవుతాడు ఒక సీఎం ఏ విధంగా వీటన్నిటిని దేని ద్వారా చూపించవచ్చు తరగతి గదిలో మనము ఒక నాటకీకరణ ద్వారా చేసి చూపించవచ్చు విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించవచ్చు దీని ద్వారా రాజకీయ పరిస్థితులు కూడా విద్యార్థులు నేర్చుకోగలుగుతారు మన తరగతిలో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఆదర్శాల గురించి కూడా తరగతి గదిలో తెలియజేయవచ్చు రాజకీయ నాయకుల యొక్క ఆదర్శాలు అబ్రహం లింక్ అని ఉన్నాడు గొప్ప ప్రెసిడెంట్ అతని యొక్క లక్షణాలు ఆయన తెలియజేయవచ్చు మన గొప్ప గొప్ప రాజ నెహ్రూ అదేవిధంగా గాంధీ ఇట్లాంటి మహాన్ భావులకు సంబంధించిన అంశాలు కూడా తెలియవచ్చు అదేవిధంగా తరగతి గదిలో నైతిక విలువలు ఇట్లాంటివి కూడా పెంపొందించాలి ఫర్ ఎగ్జాంపుల్ మన పాఠశాలకి ఒక ప్రజాప్రతినిధిని ఆహ్వానించండి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తారు ఎమ్మెల్యేనో ఎంపీనో లేకుంటే ఒక సర్పంచ్ వార్డు మెంబరు అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళని ఆహ్వానిస్తే ఏమవుతుంది అంటే రాజకీయ పరిస్థితులు వాళ్ళు వివరించగలుగుతారు ఒక గెస్ట్ క్లాస్ ఇవ్వచ్చు వాళ్ళు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలు వీటి ద్వారా విద్యార్థులు వివిధ రకాల అంశాలు నేర్చుకోగలుగుతారు అదేవిధంగా సాంస్కృతిక అంశాలు సాంస్కృతిక అంశాలు అంటే మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం ఇంతకు ముందే చెప్పాం వివిధ రకాల మాత మతాలు భాషలు తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి మన హైదరాబాద్ తీసుకుంటే ఎస్పెషల్గా భారతదేశంలో ఎన్ని సంస్కృతులు ఉన్నాయో ఎన్ ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు మన హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రతీకగా హైదరాబాద్ తర్వాత భారతదేశం మొత్తాన్ని కూడా తీసుకోవచ్చు మన భారతదేశం హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన ఇవన్నీ ఇవన్నీ మరి ఎవరికి తెలియజేయాలి ఈ నైతిక విలువలు మన భావి తరాలకు తెలియజేయాలి మన యొక్క సంస్కృతిని కూడా తెలియజేయాలి అదేవిధంగా మనకు లేహ మరియు వెంగర్ ఏమన్నా అంటే కమ్యూనిటీ ఆఫ్ ప్రాక్టీస్ అనే గ్రంథంలో ఈయన కొన్ని సాంప్రదాయాలు కూడా తెలియజేయడం జరిగింది ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం జనరల్గా చూడండి అబ్బాయిలు ఏం చేస్తున్నారు ఈరోజు లేటెస్ట్గా నేను లేటెస్ట్ రిపోర్ట్ చెప్తున్నానండి అబ్బాయిని జనరల్గా ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తున్నారు అండి చాలామంది అమ్మాయిని ఎక్కడ పంపిస్తున్నారు ప్రభుత్వ పాఠశాల పంపిస్తున్నారు ఇది ఏంటి అంటే సమాజంలో లింగ వివక్షతకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు లింగ వివక్షత ఇంకా కొనసాగుతూ ఉంది తర్వాత అమ్మాయిలు పూటగానే చంపేస్తున్నారు దీని ద్వారా ఏమవుతుందంటే సెక్స్ రేషియో తగ్గుతుంది మన యొక్క భారతదేశాన్ని ఒక సెక్స్ రేషియో మరి పరిశీలించండి తెలంగాణ రాష్ట్రం యొక్క సెక్స్ రేషియో పరిశీలించండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంటే సెక్స్ రేషియో కూడా అడుగుతుంటాడు మరి ఇది అంటే ఇవన్నీ సాంస్కృతిక అంశాలు తర్వాత మనకు గణితము ఇప్పుడు గుణకారం అనే ఒక టాపిక్ ఉందండి గుణకారం అనే టాపిక్ మనము మామూలుగా కూడి తోటి కూడా సరి మనం చూడొచ్చు ఇట్లాంటి అంశాలన్నీ కూడా విద్యార్థులకి తెలియవచ్చు ఒక ఉపాధ్యాయుడు తాను బోధించాల్సిన విషయాన్ని ఒక ఒక క్రమ పద్ధతిలో దీని తర్వాత మనకు కొన్ని బోధన నియమాలు ఉన్నాయి ఈ బోధన నియమాల గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాం బోధన నియమం ఈ బోధన నియమాల్లో మనం ఏంటంటే మనము బోధన నియమాలు అంటే ఒక ఉపాధ్యాయుడు ఏ విషయమైతే తెలియజేయదలుచుకున్నాడో ఏ విషయమైతే చెప్పదలుచుకున్నాడో ఆ విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో విద్యార్థులకు చేరవేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్య ఒక ఉపాధ్యాయుడికి ఎంఏ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉందండి కానీ తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత విద్యార్థులకి విషయాన్ని సరిగా అందించలేదనుకోండి అందించకుంటే ఏమైతుంది మామూలుగా విషయం చేరదు కాబట్టి ఉపాధ్యాయుడికి ఏమి ఉండాలి అంటే ఒక క్రమ పద్ధతిలో తనకు తెలిసిన విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన అంశం ఈ బోధనా నియమాలకు సంబంధించి మనకు కొన్ని నియమాలు ఉన్నాయి దీంట్లో ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న ఉపాధ్యాయుడు ఉంటాడు కానీ ఒక మంచి నైపుణ్యం ఉంటుంది కానీ విద్యార్థుల యొక్క మనస్తత్వానికి అనుగుణంగా విద్యార్థుల యొక్క అభిరుచులకు అనుగుణంగా తను తెలియజే చెప్పాలి విద్యార్థులకి తెలియజేయాలి అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు యొక్క సుదీర్ఘ బోధనానుభవం కూడా ఎక్స్పీరియన్స్ కూడా తరగతి గదిలో మనకు ఉపయోగపడుతుంది ఈ బోధనా నియమాల మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లో క్వశ్చన్ వస్తుంది మనకు కొన్ని బోధనా నియమాలు ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఇస్తాడు డి ఇవ్వకపోవచ్చు దాంట్లో అంటే ఏది బోధనా నియమము ఏది బోధనా నియమము కాదు ఇది మనం తెలుసుకోవాలి మొట్టమొదది ఏంటంటే ఫ్రమ్ ఈజీ టు డిఫికల్ట్ అంటే సులభం నుండి కఠిన అంశాలకు తరగతి గదిలో బోధించాలి ఎప్పుడైనా తరగతి గదిలో లెసన్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండాలి అంటే విద్యార్థులకు తెలిసిన అంశాలు మనం చెప్పాలి తెలిసిన అంశాలు స్టార్ట్ చేసి తెలవని అంశాలకి కఠిన అంశాలకి విద్యార్థులు తీసుకుపోవాలి అందుకోసమే తరగతి గదిలో మనం ఈరోజు ఒక రాజకీయ నాయకులు గాంధీ గురించి మనం చెప్పదలుచుకున్నాం అనుకోండి తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా గాంధీ గురించి మనం చెప్పకూడదు విద్యార్థులకు తెలిసిన అంశాలు గాంధీ గురించి చెప్పమనాలి లేకుంటే మదర్ తెరీసా లెసన్ ఉంది మదర్ తెరీసా లెసన్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి విద్యార్థులకు తెలిసిన అంశం నుండి ఇంకా తెలియని అంశాలు ఇక్కడ తెలియజేయాలి అందుకోసమే ఈజీ టు డిఫికల్ట్ ఇది బోధన నియమం రెండో ఇంకా బోధన నియమాల్లో విశ్లేషణ నుండి సంశ్లేషణకు వెళ్ళాలి విశ్లేషణ అంటే ఏంటి అంటే ఒక విషయం ఉందనుకోండి ఆ విషయాన్ని మనము వివరించగలగాలి ఒక విషయాన్ని మనం వివరించగలగాలి అనాలసిస్ చేయగలగాలి ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉంది మరి ప్రస్తుతం ధరలు ఎందుకు బాగా పెరుగుతున్నాయి అని ఒక క్వశ్చన్ విద్యార్థి అడిగాడు అనుకోండి దానికి గల కారణాలు ఏంది విశ్లేషించాలి విశ్లేషించిన తర్వాత లాస్ట్కి దాన్ని ఒక సింథసిస్ తీయాలి ఎందుకు ధరలు పెరుగుతున్నాయి దానికి కారణం ఏంది ద్రవ్యోల్బణం ఎందుకు వస్తుంది ఇట్లాంటి అంశాలన్నీ కూడా అదేవిధంగా ఇంకా ఏం చేయాలి అంటే మనము తరగతి గదిలో చెప్పేటప్పుడు విద్యార్థులకి బాగా తెలిసిన అంశాల నుంచి తెలివని అంశాలకి తర్వాత విద్యార్థుల యొక్క అభిరుచికి అనుగుణంగా విద్యార్థుల యొక్క అలవాట్లకు అనుగుణంగా ఈ విధంగా బోధిస్తూ ఉండాలి బోధించినప్పుడు విద్యార్థులకు ఆ విషయాలు ఏమవుతుందంటే ఈజీగా అవుతుంది అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన బోధనా నియమాల్లో ప్రధానంగా ఇంకోటి ఏం తీసుకుంటాము అంటే మామూలుగా మనము ఉదాహరణ నుండి ఉదాహరణల నుండి ప్రయోగాలు అయిపోవాలి ఉదాహరణ అంటే ఏంటి అంటే తరగతిలో ఎప్పుడైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అందుకోసమే ఆగమన పద్ధతి నుండి నిగమన పద్ధతికి వెళ్ళ వెళ్ళమంటుంటాం అంటే ఉదాహరణలు ఇస్తూ ఆ ఉదాహరణల ద్వారా సూత్రాలు రాబట్టాలి దీన్ని ఆగమన పద్ధతి అంటాం అంటే ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబట్టడాన్ని ఇక్కడ ఆగమన పద్ధతి అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సండే నుంచి మండే ఇక్కడ సండే మండే ట్యూస్డే ఇట్లా ఉన్నాయి కదా వీక్స్ ఒక విద్యార్థిని ప్రతిరోజు మార్నింగు ఎర్లీ మార్నింగు బయటికి వెళ్ళి పొద్దున్నే చూడమని ఆకాశాన్ని పరిశీలించమని చెప్పాలి సోమవారం రోజు సూర్యుడు తూర్పున ఏ దిక్కున ఉదయించాడు మంగళవారం ఏ దిక్కున ఉదయించాడు బుధవారం ఏ దిక్కున ఉదయించాడు ఈ విధంగా విద్యార్థి ఏం చేస్తాడు ప్ర ప్ర సండే వరకు పరిశీలిస్తాడు పరిశీలించిన తర్వాత ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అని ఒక కన్క్లూజన్కి వస్తాడు అంటే ఇక్కడ ఏంటి అంటే ఉదాహరణల నుండి మామూలుగా సూత్రాలు రాబట్టాలి ఈ విధంగా మన తరగతి గదిలో బోధన అనేది ఉండాలి శిక్షణ పద్ధతి అంటే ఓకే దీనికి సంబంధించిన అంశాలు మనము బహుళ బహుళ అంటే ఒక తరగతి గదిలో ఒకే ఉపాధ్యాయుడు ఉంటాడు దాన్ని మల్టిపుల్ క్లాసెస్ అని చెప్తుంటాం టీచింగ్ అని చెప్తుంటాం ఒక ఒక తరగతిలో ఇప్పుడు ప్రస్తుతం మనము ప్రభుత్వ పాఠశాలలు తీసుకున్నాం కొన్ని కొన్ని పాఠశాలలు అన్ని పాఠశాలలు కాదు కొన్ని పాఠశాలలు అక్కడ వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ ఉంటాయి ఉపాధ్యాయుడు మాత్రం ఏకో ఉపాధ్యాయుడు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు మరి అక్కడ అన్ని తరగతులకి ఈ ఒక్క ఉపాధ్యాయుడే బోధించాలి అంటే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు దీన్ని బహుళ తరగతి గది బహుళ తరగతి బోధన అంటాం దీన్ని బహుళ తరగతి అంటే ఒక ఉపాధ్యాయుడు లేకుంటే ఇద్దరు ఉపాధ్యాయులు అన్ని తరగతిలో బోధించడాన్ని ఇక్కడ బహుళ ఉపాధ్యాయులు అదేవిధంగా ఒక్కోసారి తరగతి గదిలోకి అన్ని అన్ని క్లాసుల్లోకి అన్ని పిల్లలు ఉండొచ్చు అన్ని అందరుసార్లు ఉండొచ్చు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండొచ్చు కానీ ఎవరైనా ఒక ఉపాధ్యాయుడు ఆబ్సెంట్ అయ్యింది అనుకున్న ఆ రోజు మనం రెండు క్లాసులు కంబైండ్ చేయాల్సి వస్తుంది ఆ రెండు క్లాసులు కంబైండ్ చేసి బోధించడాన్ని ఇక్కడ బహుళ తరగతి బోధన అంటాం దీనికి సంబంధించిన టాపిక్స్ కూడా అదేవిధంగా స్వీయ అభ్యసనం సెల్ఫ్ లెర్నింగ్ అంటాం వ్యక్తిగత అభ్యసనము ఇది ఒకసారి పరిశీలిద్దాం స్వీయ అభ్యసనం అంటే ఏంటంటే ఒక విద్యార్థి తనంతట తానుగా నేర్చుకోవడాన్ని స్వీయ అభ్యసనము అంటాము అంటే మనము మనకు కార్యసాధక నిబంధన మనం సైకాలజీలో ఇంతకుముందే చూసాం స్కిన్నర్ యొక్క దాంట్లో కార్యసాధక నిబంధన ఉంది ఈ కార్యసాధక నిబంధన సానుగుణంగా ఇక్కడ స్వీయ అభ్యసనం అనేది వచ్చింది అంటే విద్యార్థి తనంతట తాను పరిశోధించి శోధించి నేర్చుకోవాలి దీనికి అనుగుణంగానే మనకు అన్వేషణ పద్ధతి అనేది వచ్చింది ప్రాజెక్టు పద్ధతి వచ్చింది వీటి వీటి ఆధారంగా కార్యక్రమత అభ్యసనమంటాము అంటాము అన్వేషణ పద్ధతి అదేవిధంగా వ్యక్తిగత ప్రయోగశాల పద్ధతి ఇవన్నీ దేని ఆధారంగా వచ్చాయి స్వీయ అభ్యసనం ఆధారంగా వచ్చాయి అంటే తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుడు మాత్రమే బోధిస్తే ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పుకుంటూ పోతే విద్యార్థులకి లెసన్లు అర్థం కాకపోవచ్చు అందుకోసమే అన్వేషణ పద్ధతి తర్వాత హ్యూరిస్టిక్ మెథడు ఇలా ప్రయోగశాల పద్ధతి ఇలాంటివన్నీ రావడం జరిగింది అదేవిధంగా మరి ఈ స్వీయ అభ్యసనం వల్ల లాభాలేంది అన్నప్పుడు మామూలుగా విద్యార్థికి ఏమవుతుంది అంటే ఈ స్వీయ అభ్యసనం వల్ల విద్యార్థి స్వతహాగా విషయాలు అభ్యసించడానికి అవకాశం ఉంది స్వతహాగా విద్యార్థి విషయాన్ని అభ్యసిస్తాడు కాబట్టి ఏమవుతుందంటే త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది అంటే విద్యార్థికి తెలిసిన అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా అభ్యాసకులు చురుకుగా ఉంటారు అంటే తామే విషయాన్ని అభ్యసిస్తుంటారు కాబట్టి తామే తెలుసుకుంటుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొక్కలకు సంబంధించి మనం ప్రయోగం చేయమన్నాం అనుకోండి మ మొక్కలకి ఏమేమి అవసరము గాలి నీరు తర్వాత ఈ ఇవి అవసరము అని విద్యార్థి ఒక ప్రయోగాన్ని చేయదలుచుకున్నాడు అంటే విద్యార్థి చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎవరు యాక్టివ్గా ఉన్నాడు విద్యార్థి యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి చురుగ్గా ఎవరి ద్వారా అంటే విద్యార్థులు ఇక్కడ అభ్యాసకులు చురుగ్గా ఉంటారు తర్వాత విద్యార్థుల యొక్క అభిరుచులకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి అనేది అనుకూలంగా ఉంది మరి దీంట్లో ఉన్న లోపం ఏంటంటే పోటీతత్వం అనేది ఉండదు ఎందుకంటే స్వీయ అభ్యసనంలో ఒక విద్యార్థి ఇక్కడ తానే నేర్చుకుంటూ పోతాడు ఎట్లా ఉంటాయి అంటే చెట్రాల్లాగా ఉంటాయి ఒక యూనిట్ ఉందనుకోండి ఒక యూనిట్ని పది భాగాలుగా విభిస్తాడు ఫస్ట్ భాగం ఏం చేస్తాడంటే ఒక విద్యార్థి పైన పేరాగ్రాఫ్ ఇస్తాడు కింద క్వశ్చన్లు ఉంటాయి ఆ పేరాగ్రాఫ్ చదువుకొని ఆ క్వశ్చన్లని ఆన్సర్ చేయాలి ఒకవేళ చేయలేదు అనుకోండి ఆన్సర్స్ కరెక్ట్ చేయలేదు అనుకోండి మళ్ళీ పైన ఉన్న పేరాగ్రాఫ్ని చదువుకోవాలి ఒకవేళ చదువుకుంటే వచ్చింది అనుకోండి వెంటనే రెండో దాంట్లోకి పోవాలి దీని ద్వారా విద్యార్థికి ఏమవుతుంది అంటే తత్వం అనేది ఇక్కడ ఉండదు అదేవిధంగా సహకారము సమన్వయం లోపిస్తుంది ఈ పద్ధతిలో ఈ పద్ధతిలో ఏం లోపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునే అనేది ఉండదు అంటే సొంతంగా తాను ఒక్కడే నేర్చుకుంటుంటాడు కాబట్టి ఇప్పుడు సిస్టమ్ ల్యాప్టాప్ ఉందండి మనం ముందు పెట్టుకుంటాం మనమే విషయాలన్నీ నేర్చుకుంటూ పోతున్నాం అనుకోండి ఏమైందంటే ఇక్కడ మనమే నేర్చుకుంటూ పోతుంటే ఒకదాని తర్వాత ఒకటి ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలి అనేది ఉండదు కోఆపరేషన్ ఉండదు అదేవిధంగా నిదానంగా అభ్యసించడం అనేది ఇక్కడ ఎవరైతే విద్యార్థులు స్లో లెర్నర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు స్లో లెర్నర్స్ ఏమవుతారు వెనకబడతారు ఇది కూడా ఇక్కడ ఉన్న లోపం ప్రధానంగా ఉన్న లోపం నెక్స్ట్ మనకు సమయం అయిపోయింది సార్ మరో క్లాస్లో మళ్ళీ తెలుసుకుందాం పెడగాగిలు ఇంకా చాలా సబ్జెక్టు మనకు మిగిలిపోయింది సార్ ఫోర్ టు ఫైవ్ మనము దాన్ని కంటిన్యూ చేద్దాం సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ప్రోగ్రామ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం పెడగాగి కంటిన్యూ అవుతుంది ఫోర్ టు ఫైవ్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే